అనేక దేశాల్లో మందు పాత్రల ఉత్పత్తి వినియోగం పెరుగుతుండటంపై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్ ఉత్పత్తిని వినియోగాన్ని నిలిపేయాలని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరెస్ పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు కాంబోడియాలో ఏర్పాటు చేసిన సదస్సులో గుటెరెస్ మాట్లాడుతూ ఒట్టావా ఒప్పందం అమలు చేయని కొన్ని దేశాలు వాటి వినియోగాన్ని పునరుద్ధరించుకోవడం వల్ల ముప్పు మరింత పెరుగుతోందన్నారు రష్యా మయన్మార్ ఇరాన్ ఉత్తర కొరియా దేశాల్లో బంధుపాత్రల వినియోగం ఇంకా కొనసాగుతోందన్నారు వీటితో పాటు కాంబోడియా భారత్ మయన్మార్ పాకిస్తాన్ గాజాలోనూ వీటిని వినియోగిస్తున్నారని తెలిపారు గతేడాది ప్రపంచవ్యాప్తంగా ఐదు వేల ఏడు వందల యాభై ఏడు మంది మృతి చెందడం లేదా గాయపడినట్లు ల్యాండ్ మైన్ మానిటర్ నివేదిక వెల్లడించింది ఉక్రెయిన్లో పుతిన్ సైన్యం వీటిని భారీగా ఉపయోగిస్తుండగా ఇటీవల ఉక్రెయిన్కు యాంటీ పర్సనల్ ల్యాండ్ ను ఇవ్వాలని అమెరికా కూడా నిర్ణయించింది ఈ నేపథ్యంలోనే ల్యాండ్ మైన్స్ వాడకంపై ఐరాసా చీఫ్ గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు